ఈరోజు ఈ వీడియోలో బొంబాయి రవ్వ హల్వా ఎలా చేయాలో అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఈజియెస్ట్ వేలో అండ్ ఫాస్టెస్ట్ వేలో ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకోండి, కొంచెం పెద్ద బౌలే తీసుకోండి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి దాంట్లో 1.5 గ్లాస్ పాలని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ అదే గ్లాస్తో నేను మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తాను. సో సేమ్ ఇదే గ్లాస్తో మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకొని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే గ్లాస్తో మీరు షుగర్ తీసుకోండి. సో ఇప్పుడు నేను ఫుల్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఈ రెండింటిని దీంట్లో మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి, ఇందాక మనం పాలు పెట్టాం కదా, ఈ పాలలో ఈ యాలక్కాయని ఇలా దంచేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనిచ్చేదాకా వెయిట్ చేయండి. పాలు పొంగొచ్చినప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మిక్స్చర్ అనేది, దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసే అప్పుడు జాగ్రత్తగా గంటితో ఇలా తిప్పుకుంటా వేసుకోండి. అప్పుడు లంప్స్ అనేది ఏమీ రావు, అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఏమీ కట్టవు అన్నమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా తిప్పుతూ ఉండండి. బాగా మిక్స్ చేస్తూ ఉండగా ఈ రవ్వ ఏంటంటే, బొంబాయి రవ్వ ఏంటంటే దగ్గర అవుతుంది, అంటే కొంచెం లావు అవుతుంది. అప్పుడు ఈ మిక్సర్ అనేది కొంచెం హార్డ్ అయిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కొంచెం హార్డ్ అయిపోయింది. సో అందుకే దీంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకుందాము. అయితే 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా తిప్పిన తర్వాత ఒక మూత పెట్టి దీన్ని కవర్ చేసుకోండి. 2 to 3 మినిట్స్ తర్వాత లెడ్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మిక్సర్ అనేది కింద పార్ట్కి అసలు స్టిక్ అవ్వకూడదు బౌల్కి. సో ఇలా కొంచెం లైట్గా స్టిక్ అవుతుంది కాబట్టి దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక లెడ్ పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కోసం కవర్ చేసి పెట్టేద్దాము. సో 2 to 3 మినిట్స్ తర్వాత దీంట్లో లెడ్ ఓపెన్ చేసి దీంట్లో మీరు 2 స్పూన్స్ నెయ్యి వేసేసేయండి. నెయ్యి వేస్తే ఏమవుతుందంటే ఇది చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పటిదాకా మిక్స్ చేయాలంటే ఈ మిక్సర్ అండ్ నెయ్యి అనేది బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత దీని మీద ఒక లెడ్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ సపరేట్ ప్లేట్ తీసుకొని దాని మీద 1/2 స్పూన్ నెయ్యి తీసుకొని మీ హ్యాండ్తో కానీ లేకపోతే స్పూన్తో కనుక ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ మిక్సర్ మొత్తాన్ని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సర్ మొత్తాన్ని దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో ఇది కూల్ అయిన తర్వాత ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోకండి, వేడిగా ఉన్నప్పుడే ఇది చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా చేశారంటే మంచి షేప్ అనేది వస్తుంది స్వీట్కి. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ హ్యాండ్ హెల్ప్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని బాగా ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశారంటే మంచిగా ఒక షేప్ వస్తుంది. సో చుట్టూతా ఒక రౌండ్ వచ్చేలాగా ఇలా బాగా ప్రెస్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది. సో 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కాని తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత చాకు తీసుకొని చాకు హెల్ప్తో మీరు ఏ డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు దీని మీద జీడిపప్పుతో డెకరేట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పులను వేయించుకొని దీని మీద ఇలా పెట్టుకోవచ్చు. సో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా తెలియకపోతే కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి, ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.